నామానికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క ఉదయ కాలశములో చేరి దేవుని యొక్క నామాన్ని స్తుతించేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనందరికి అనుగ్రహించాడు. అందును బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. గత రాత్రి అంతా దేవుడు మనల్ని కాచి కాపాడి ఈ యొక్క ఉదయ కాలపు దీవెనలతో నింపినటువంటి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ యొక్క మాటలు వినేటువంటి మనందరం కూడా దేవునికి మొట్టమొదటిగా కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. మీరందరూ కూడా దేవునికి మొట్టమొదటిగా స్తుతులు చెల్లించండి. బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు మనం చూద్దాం. కీర్తన గ్రంథము 113వ సంకీర్తన మనం చూద్దాం. 1-3 వచనాలు మనము చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము స్తుతినందును స్తుతింపబడునుగాక. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నందదగినది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ఈ యొక్క వాక్య భాగంలో నేర్చుకునేటువంటి పాఠం ఏంటంటే, ఆయనను మనము స్తుతించేటువంటి వారి ఉండాలి. ఈ దినమంతా మన యొక్క పని బాటలో మనం ఎక్కడికి వెళుతున్నా, ఏ పనిలో ఉన్నా, ఎలాగున మనము ప్రయాణం చేస్తున్నప్పటికీ కూడా బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, యెహోవాను స్తుతించుడి. ఆయన యొక్క నామాన్ని మనం హెచ్చించేటువంటి వారికి ఉండాలి. ఆయన యొక్క నామమును మనము ఘనపరిచేటువంటి వారికి ఉండాలి. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు ఇక్కడ, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. యెహోవా అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే ఆయన ఉన్నవాడు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. మన దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన ఉన్నవాడు, అనువాడు, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో సర్వ అధికారమును కలిగినటువంటి ఆ దేవుని మనము ఈ దినమంతా కూడా మనము దేవునికి స్తుతులు చెల్లించాలి. దేవుడు మనని ఈ యొక్క ఉదయ కాలపు దీవెనలతో మనల్ని నింపాడు. అందుని బట్టి మీ దేవునికి స్తుతులు చెల్లిస్తూ 3వ వచనంలో మనం జాగ్రత్త చూసినట్లయితే, సూర్యోదయం మొదలుకొని సూర్య అస్తమయం వరకు, అనగా 92వ కీర్తనలో చెప్పబడినట్లుగా, ఉదయమున దేవుని కృపను, ప్రతి రాత్రి దేవుని యొక్క విశ్వాస్యతను, 10 తంతుల స్వరమండలముతో గంభీరత్వని గల సితారతో ప్రచురించటం మంచిది. ఈ యొక్క దినమంతట్లో కూడా మనము దేవుని స్తుతించండి, దేవుణ్ణి ఆరాధించండి, దేవుని యొక్క నామాన్ని ఘనపరచండి, దేవుని యొక్క కృపను పొందుకొనండి. దేవుడి కొద్ది మాటలు దీవించనుగాక. ఆమెన్. స్తుతికి కారణభూతుడు మీ కొందనాలు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి మీ కొందనాలు. ఎత్తబడినటువంటి ఈ మాటలునైనా, ఈ మాటలు వినేటువంటి నీ బిడ్డలకు ఆశీర్వాదకరమైన మేలుకరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండి మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉండేటువంటి కృప దయచేయమని ఈ మాటలను బట్టినైనా నేను మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధించే కృప దయచేయమని, ఈ దినమంతట్లో ప్రభు మిమ్మలను నేను స్తుతిస్తూ జీవించే కృప దయచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధానం ఈ మాటలు వింటున్నటువంటి నీ బిడ్డలకు సర్వకాలము సదాకాలం ఈ కృప తోడయుండి నీ బిడ్డలను నడిపించునుగాక. ఆమేన్.